నాకు వెంటనే 1 కోటి రూపాయలు కావాలి. ఆ ఆ నా 1 కోటి రూపాయలు ఇయ్యి. కోరావు కదా వస్తాయి. బానా నాన్న మేం బావున్నాం తల్లి. బాగేంటే నిక్షేపంలా ఉన్నాం. అక్క ఇంటికి రావడం ఎలా ఉందో తెలుసా? దీపావళి పండుగ లేట్ గా మన ఇంటికి వచ్చినట్టు ఉంది. ఎవరు ఎవరు ఇవన్నీ రాశారు? కోటి రూపాయలు. కోటి రూపాయలా? ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయి? ఆకాశంలో నుంచి రాలిపడతాయా? భూలో నుంచి మొలుచుకొస్తాయా? లేక గాల్లో నుంచి ప్రత్యక్షం అవుతాయా? ఒరే గ్రాండ్ ఫాదర్, నా టెన్షన్ ని మరీ ఎక్స్టెన్షన్ చేయకుండా తొందరగా నన్ను కోటీశ్వరుని చేయరా. వెయిటింగ్ ఇక్కడ. ఇటువైపు ఎవరైనా పరిగెత్తి రావడం చూసావా? చూశాను. ఎప్పుడు చూసావు? ఇప్పుడే. ఎక్కడ చూసావు? ఇక్కడే. ఎక్కడా? ఎదురుగానే ఉన్నారుగా. ఎటకారమా? మీరు అడిగే ప్రశ్నలకి ఒంటికి గొడ్డుగారం పూసుకున్నట్టు ఉంది. అవునా? మేము వినరాస్తావరా నిన్ను. పోలీసులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒరే ముసలి తాత, డబ్బులు ఇవ్వమంటే పోలీసుల చేత దెబ్బలు తినిపిస్తావా? నీ సంగతి చెప్తానండు. సారీ బాస్. ఏంటి తొక్కలో సారీ? కాళ్ళతో వచ్చి గుద్దే ఒకటి సరిపోయింది, అదే కారుతో వచ్చి గుద్దుంటే. టెన్షన్ లో చూసుకోలేదు, బ్యాగ్ ఉంచండి. ఇదేంటా నీ బ్యాగ్? నాకిచ్చి నా ఫోటో నువ్వు తీసుకుంటావేంటి? ప్రూఫ్ కోసం. ప్రూఫ్ ఏంటి? డబ్బు కోసం. డబ్బేంటి? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? 1 కోటి రూపాయలేంటి? కోటి. అమ్మో, ఇంత డబ్బు నా దగ్గర ఉండటం ఈ పోలీసులు చూశారంటే మొదటికే మోసం వస్తే జంపు. దొంగరాయాలు బ్యాంకు నుంచి 1 కోటి రూపాయలు పట్టుకుని పారిపోయాడు. ఎలాగైనా పట్టుకు తీరాలి. నీ బ్యాగ్ నాకిచ్చి నా ఫోటో నువ్వు తీసుకుంటావేంటి? డబ్బు కోసం. డబ్బేంటి? 1 కోటి రూపాయలు. వామ్మో, ఈ డబ్బు దొంగ డబ్బా? ఒరే గ్రాండ్ ఫాదర్! ఒరే, ఎందుకురా అంత గట్టిగా అరుస్తావు? నాకేం చెవులు లేదు. 1 కోటి రూపాయలు ఇమ్మంటే ఎవడో కొట్టేసిన కోటిని వాడి చేత ఇప్పిస్తావా? వాడు కాకపోతే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ వచ్చిస్తాడట్రా. ఒరే, కష్టపడిన సొమ్ము అయితే నిజాయితీగా వస్తుంది, అడ్డదారిని వచ్చిన సొమ్ము ఇలాగే వస్తుంది. నీ నీతి శతకం ఆపు. నాకు డబ్బిచ్చినట్టే ఇచ్చి ఆ దొంగోడి రూపంలో మళ్ళీ నన్ను టెన్షన్ పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి? పరుల సొమ్ము పాము వంటిదిరా, ఎప్పటికైనా నిన్ను కాటు వేయక మానదు. తోటకూర కట్టేం కాదు. ఇదిగో, ఇంతకీ ఈ డబ్బు నాదే కాదో ముందే చెప్పు. గంట క్రితం బ్యాంకు డబ్బు, ఆ తర్వాత దొంగ డబ్బు, ఇప్పుడు నీ డబ్బు. ఓహో,
ఇలా కూడా డబ్బులొస్తాయా? ఎలా వస్తే నీకెందుకురా? మరి దొంగతనం నా మీదకి వస్తే? డబ్బు వచ్చిందని సంతోషపడుతున్నావు కదా, అలాగే కేసు వస్తే జాగ్రత్త పడు. ఇదొక్కడు బాగా చెప్పావు. ఎలాగైతేనే మొత్తానికి 1 కోటి రూపాయలు సంపాదించాను, నా కోరిక తీరిపోయింది. అంతా బాగానే ఉంది కానీ ఒరే, నీకు పిల్లనిచ్చిన అత్తారిల్లు కష్టాల్లో ఉంది, వాళ్ళని వెళ్ళి ఆదుకో. బాయిలో బిందెనేం చేదద్దు. ఒంట్లో ఓపిక లేదు కానీ ఒంటి నిండా చమత్కారం మాత్రం ఉంది. ఇక దయచేయండి. అది కాదురా, ఎంత డబ్బున్నా ఎదుటి వాళ్ళని ఆదుకోకపోతే చచ్చాక శ్మశానంలో చోటు తప్ప మనుషుల్లో నీ మాట ఉండదు. హలో, సెంటర్ లో శిలా విగ్రహం పెట్టించుకోవాలన్న కోరిక నాకేం లేదు కానీ తమరిక్కడి నుంచి దయచేయండి. సరే, చెప్పటం నా ధర్మం, వినకపోవడం నీ కర్మం. అన్నా, ఈ కుబేరమూర్తి డబ్బులు ఇస్తే తీసుకుంటాడు గాని సలహాలిస్తే తీసుకుంటాడా? నా నాన్నని కన్న నాన్నకి నాకంటే తక్కువ తెలివితే ఎట్లుండటం నా అదృష్టం. కొన్నాళ్ళ దొంగోడి కంట పడకుండా ఉంటే ఈ 1 కోటి రూపాయలు నాయి. నమస్తే సార్. నన్ను అర్జెంటుగా కలవాలని కాల్ చేసింది, నువ్వేనా? నేనే సార్. నేను కలవకపోతే ప్రమాదమని భయపెట్టింది కూడా నువ్వేనా? సారీ సార్, అంటే అలా చెప్పకపోతే మిమ్మల్ని కలవటం కష్టమవుతుందని. అయ్యో, భలేవారు సార్. అదేం లేదు సార్. సార్ సార్, మీకు హెల్ప్ చేయాలని రిస్క్ తీసుకున్నాను తప్ప మీకు వార్నింగ్ ఇచ్చేంత వాడిని కాదు సార్. సారీ సార్. ముందు నాకు వచ్చిన ప్రమాదం ఏంటో చెప్పు, ఆ తర్వాత నేను క్షమించాలో లేక నీ బాడీలోకి బుల్లెట్ దింపాలో ఆలోచిస్తాను. సార్, మీరు చంపాలనుకున్న ఇంద్ర చావలేదు సార్, బతికే ఉన్నాడు. మీకెలా తెలుసు? ఒకప్పుడు వాడు నా ఫ్రెండ్ సార్, నిన్న నన్ను కలిశాడు. అది కాదు, వాణ్ణి నేను చంపాలనుకున్న విషయం మీకెలా తెలుసు? అంటే వాడి వల్ల ఎక్కువ ప్రాబ్లం అయింది మీకే కదా, అలా గెస్ చేశాను సార్. కానీ ఈ విషయం ఎక్కడ చెప్పను సార్, మీకే ఎందుకు చెప్తున్నానంటే. ఎంత కావాలి? అది మీ ఇష్టం సార్. వాణ్ణి తీసుకురావడానికి ఎంత కావాలి? వాడు నా ఫ్రెండ్ సార్, నా చేతులతో. ఫ్రెండ్షిప్ ని చంపేస్తావా? అంటే అది సార్, మీరు
ఇప్పటిదాకా నీ ప్రాణాలు నీ ఒంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు నాగుపెట్లు ఉన్నాయి. నీ ఫ్రెండ్ని చీట్ చేసినట్టు నన్ను డబుల్ క్రాస్ చేసావనుకో, నా పేరే శత్రు. నీకు శత్రువుగా మారడానికి క్షణం పట్టదు. అయ్యో బలేవారు సార్, అదేం లేదు సార్, ఉంటాను సార్, ఉంటాను సార్. ఎక్కడున్నారా? నమస్తే సార్. నమస్తే సార్. ఇంద్ర ఎలా మిస్ అయ్యాడు? వాడు ఆ రోజు చనిపోయాడు సార్. లేదు, బతికే ఉన్నాడు. ఒట్టు సార్, వాడు ప్రాణాలు పోయేదాకా పొడిచాం సార్. అవును సార్, మీకెవరో అబద్ధం చెప్పారు సార్. నాకు చెప్పిన వాడికి మన ఒప్పందం గురించి ఎలా తెలిసింది? వాడు బతికాడు కాబట్టే మన అటెంప్ట్ మరొకడికి తెలిసింది. సారీ సార్, కట్టిపొట్లకి కింద పడిపోతే చనిపోయాడు అనుకున్నాం సార్. అయినా బతికాడంటే వాడిది మొండి ప్రాణం సార్. వాడు ఎలా బతికాడో వదిలేసి వెళ్ళి వాడిని పట్టుకురండి. ఈసారి వాడు ప్రాణాలతో కావాలి, లేదంటే మీ ప్రాణాలు పోతాయి. మీరు వాణ్ణి మిస్ అయినా నేను మిమ్మల్ని మిస్ అవ్వను. వెళ్ళండి. అలాగే సార్. అలాగే సార్. వంట చేయమని చెప్పి ఏదో పనున్నట్టు వెళ్ళిపోయారు. వంట అయ్యి గంట అయింది, ఇంకా రాలేదేంటినా? ఏంటండి ఇంత లేట్ అయింది? అదే బ్యాగ్ పట్టుకో. ఏముంది బ్యాగ్ లో? చెప్తా. ఎందుకు ఇలా కొడుతున్నారు? అడక్కో, అడిగితే ఇంకా కొడతా. పోనీ అన్నం తింటారా? నువ్వు అనవసరంగా తన్నులు తినకో. నాకిప్పుడు ఆకలి కాలేదు, తర్వాత తింటానంతే. ఇదిగో గంట వరకు రూమ్ లోకి రావద్దు. ఎందుకు? ఏమిటి, ఏమైందని మాత్రం అడగద్దు, కొట్టి చంపేస్తా. పిచ్చుకొక్కేదో కరిచినట్టుంది. ఒడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించాలి. ఇప్పుడు నేను కోటీశ్వరుణ్ణి. నేనిప్పుడు కోటీశ్వరుణ్ణి. కోటీశ్వరుణ్ణి. కోటీశ్వరుణ్ణి.
ఏరా మనోడా, ఇప్పుడు సంతోషంగా ఉందా? చూస్తున్నావుగా, ఫుల్ హ్యాపీ. ఇదిగో ఈ కోటి రూపాయలతో తృప్తిపడు. మళ్ళీ ఆత్మహత్యా ప్రయత్నాలేవీ చెయ్యకు. మహాపాపం. నువ్వు ఊరికే సూక్తులు చెప్పి దబ్బకో. ఎలా ఒరే, అనవసరంగా నీ భార్య నువ్వు కొడుతున్నావురా. ఇదిగో నన్ను ఆత్మహత్య చేసుకోమని ఎంకరేజ్ చేసింది. అదే అది నీ ఊహరా? అయినా దానివల్లే కదరా నేను నీకు కనిపించాను. హస్తము కనిపించింది, కోటి రూపాయలు మరి రాలేదు. కొత్తిమీర కట్టేం కాదు, ఇదంతా నా కష్టార్జితం. ఇందులో ఎవరి కష్టం లేదు. ఆల్ రైట్ సార్, మై ఫోన్ గెట్ అవుట్. హే నవీందల్ బా. అమ్మో, దీన్ని ఎవరికంటా పడకుండా దాచేయాలి. హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా, రోజు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు. స్కూల్ అయిపోయాక నానమ్మతో రుద్రతో అందరితో ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మన స్కూల్లోనే నేను జాయిన్ చేస్తాను, అప్పుడు నీకే ప్రాబ్లం ఉండదు. మా మంచి డాడీ. గుడ్. సారస్తారస్తారస్తారస్తారస్తారే దాలతే ఇస్తారా రత్తారత్తారే. మంచి ఏం చెప్పొచ్చు కదా? జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ హా. వెరీ గుడ్, సూపర్ పింకి. Oh.
వదలరా వదలరా డాడీ 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 హే వదలరా డాడీ Hey! Hey! Daddy!